Hi, welcome to Python Life YouTube channel. So, here is my topic intente. What is full stack Python? So, chala mandi manki question ayithe adigaru. So, normal Python ki full stack Python ki difference endi. So, full stack Python ante endi ani chala mandi adigaru. Kabatti ee video ayithe cheyadam jarigindi mainly ga. So, ee video lo nenu em cheptanante ee video ni poorthiga chudandi first aithe endukante full stack Python ante enti. So, full stack Python developer em chestadu. सो अतను ఏమి నేర్చుకుంటే ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ అవుతాడు దాంతో పాటు ఫుల్ స్టాక్ పైథాన్ కి సాలరీ ఏ విధంగా ఉంటది అనేది నేను డిస్కస్ చేస్తాను టోటల్ గా సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫస్ట్ స్లైడ్ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో ఇక్కడ స్లైడ్ చూసినట్లయితే ఫస్ట్ ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ ఏం చేస్తాడు అసలు ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ అంటే ఎవరు అనేది చూద్దాం ఓకేనా సో మెయిన్ గా ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ అంటే ఏందంటే లైక్ ఒక నార్మల్ పైథాన్ డెవలపరే సో ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ అంటే ఏం చేస్తాడంటే మెయిన్ గా డెవలప్మెంట్ మెయింటెనెన్స్ అప్లికేషన్స్ ఎన్హాన్స్ చేస్తాడు అనమాట ఓకేనా అదొకటి అండ్ ఇంకోటి ఇక్కడ చూసినట్లయితే ఎక్కువగా వెబ్ అప్లికేషన్స్కి సపోర్ట్ ఇస్తాను అనమాట ఓకేనా వెబ్ అప్లికేషన్స్కి అండ్ ఇంకోటి ఏంటంటే ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్కి ఉండాల్సిన స్కిల్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి ఓకే సొల్యూషన్ డిజైన్ ఉండాలి అండ్ లాజికల్ థింకింగ్ హై క్వాలిటీ కోడింగ్ అనేది వచ్చి ఉండాలి ఓకేనా మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ తీసుకుంటే ఎట్లుంటుందంటే లైక్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ టోటల్గా కూడా తెలిసి ఉండాలి అనమాట ఓకేనా సో మెయిన్గా ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ అంటే ఈ విధంగా అయితే ఉంటుంది ఒకవేళ ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ కావాలంటే ఏం నేర్చుకోవాలనేది మీకు ఒకటి డౌట్ ఉంటే ఇప్పుడు చూపిస్తాను మెయిన్గా సో ఇక్కడ మీరు చూసినట్లయితే వాట్ టు లర్న్ ఓకే సో ఏం నేర్చుకోవాలి ఫస్ట్ సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ తీసుకోవాలి దానిలో ఏముంటుందంటే మీకు HTML CSS ఉంటుంది అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనమాట ఓకేనా సో ఆ రెండు అయితే నేర్చుకోవాలి ఫ్రంట్ ఎండ్కి దాంతోపాటు ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ మాస్టర్ ద ఫండమెంటల్స్ ఆఫ్ పైథాన్ అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలి ఎందుకంటే మీరు ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ అవుతుంది కాబట్టి మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ అని వచ్చి ఉండాలి దాంతోపాటు మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చిన వెంటనే మీరు ఏం చేయాలంటే జాంగో ఆర్ ఫ్లాస్క్ రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకోవాలి సో వెబ్ డెవలప్మెంట్ సంబంధించింది ఇది వెబ్ ఫ్రేమ్వర్క్స్ అని చెప్తాము జాంగో ఆర్ ఫ్లాస్క్ ఓకే నా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే జాంగో నేర్చుకోవచ్చు ఓకేనా సో ఇంకొని రావాలంటే మీకు డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్స్ వచ్చేసరికి మీరు పైథాన్ అన్న నేర్చుకోవచ్చు జూపిటర్ నోట్బుక్ అన్న నేర్చుకోవచ్చు విఎస్ కోడ్ అన్న నేర్చుకోవచ్చు నేనేం ప్రిఫర్ చేస్తానంటే విఎస్ కోడ్ ప్రిఫర్ చేస్తాను ఓకేనా సో ఇక్కడ ఫిఫ్త్ వన్ చూసేసరికి అయితే మీకు సోర్స్ కంట్రోల్ వచ్చేసి గిట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఏ కంపెనీ అయినా గిట్ అయితే యూజ్ చేస్తారు కాబట్టి మీరు గిట్ అయితే నేర్చుకోవాలి ఓకేనా సో మీరు ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన HTML CSS అండ్ ప్రోగ్రామింగ్ సంబంధించిన పైథాన్ ప్రోగ్రామింగ్ దాంతోపాటు వెబ్ ఫ్రేమ్వర్క్ సంబంధించింది జాంగో నేర్చుకోండి దాని తర్వాత విఎస్ కోడ్ నేర్చుకోండి దాని తర్వాత గిట్ నేర్చుకోండి ఓకేనా సో ఇది దీంతోపాటు ఇంకేం నేర్చుకోవాలంటే మీకు డేటాబేసెస్కి వచ్చేసరికి రిలేషనల్ డేటాబేస్ ఉన్నాయి అండ్ మీకు ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపర్స్ ఉన్నాయి అండ్ దాని తర్వాత NoSQL ఉన్నాయి ఓకే రిలేషనల్ డేటాబేస్లో మీరు చూసినట్టయితే PostgreSQL ఉంది MySQL ఉంది SQLite ఉంది ఓకే సో ఇక్కడ ఈ త్రీట్లో ఏదైనా కూడా నేర్చుకోవచ్చు అది మీ ఇష్టం ఓకేనా తర్వాత ఇక్కడ మీరు ORM చూసినట్లయితే ORMలో మనకి ఇక్కడ 2 ఉన్నాయి దానిలో కూడా మీరు ఏదైనా నేర్చుకోవచ్చు అండ్ NoSQL అయితే మీరు MongoDB ఆ రెడిస్ అయినా నేర్చుకోవచ్చు ఓకేనా సో దీనిలో నేను ఏం చెప్తానంటే రిలేషనల్ డేటాబేస్ అన్న ఒకటి వచ్చి ఉండాలి ఓకేనా ORM అనేది ఒకటి వచ్చి ఉండాలి NoSQL అనేది ఒకటి తెలిసి ఉండాలి అనమాట ఓకే సో దీనికి సంబంధించింది అయితే నేనైతే మెయిన్గా ఈ MongoDBకి అయితే మన వీడియో అయితే ఫుల్ ట్యుటోరియల్ ఉంది మన దగ్గర కావాలంటే చూసుకోవచ్చు ఓకేనా MongoDBకి సంబంధించి దాంతోపాటు మీరు ఇక్కడ చూసేసరికి అయితే పైథాన్ ప్రోగ్రామింగ్కి నేను టోటల్ వీడియో పెట్టాను అండ్ జాంగోకి టోటల్ వీడియో పెట్టాను ఓకేనా సో ఇది కూడా మీరు కావాలంటే చూసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇది మెయిన్గా దాని తర్వాత ఇప్పుడు సెవెంత్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీకు టెస్టింగ్ కూడా తెలిసి ఉండాలి అసలు యూనిట్ టెస్టింగ్ అంటే ఏంది ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంది డీబగ్గింగ్ అనేది కూడా తెలిసి ఉండాలి ఎందుకంటే ఇది ఫుల్ స్టాక్ అనమాట ఓకే సో ఫుల్ స్టాక్ అన్నప్పుడే మీకు అర్థమైంది టోటల్గా అన్ని వచ్చి ఉండాలని చెప్పేసి ఓకేనా సో ఈ విధంగా మనం ఫస్ట్ ఏం చెప్పామంటే ఈ విధంగా వచ్చేసి దాని తర్వాత ఈ స్టెప్ దాని తర్వాత ఈ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెట్వర్కింగ్ సో నెట్వర్కింగ్లో మీకు HTTPS ఎలా ఉంటాయి వెబ్ సాకెట్స్ ఎలా ఉంటాయి వెబ్ ఆర్టీస్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మీరైతే నేర్చుకోవాలి ఓకే నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట ఓకే ఐడియా ఉండాలి దాని తర్వాత మీరు చూసినట్లయితే వెబ్ APIs సో వెబ్ APIs వచ్చేసరికి మీకు మైక్రో సర్వీసెస్ అని ఉంటాయి దాని తర్వాత మీకు జాంగో REST API అంటారు జాంగో REST ఫ్రేమ్వర్క్ ఉంటుంది ఇది కూడా వచ్చి ఉండాలి ఓకే మీకు ఒకవేళ జాంగో REST ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో నేను ఇది ఫుల్ కోర్స్ మీకు ఫ్రీగా పెట్టాను సో ఇది కూడా చూసుకోవచ్చు ఓకేనా ఇది మెయిన్ దాని తర్వాత వెబ్ APIs తర్వాత నెక్స్ట్ మీరు చూసినట్లయితే వెబ్ సెక్యూరిటీ ఓకే వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీకి మీరు SQL ఇంజెక్షన్ ఏ విధంగా చేస్తారో మీరు సో దానిని ఏ విధంగా మనం ఎదుర్కోవాలో అలాంటివన్నీ కూడా మీరు
తెలుసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫార్జరీ కూడా తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇది దాంతోపాటు మీరు కొలిచినట్టయితే అడిషనల్ స్కిల్స్. ఓకే, సో అడిషనల్ స్కిల్స్ ఏముండాలంటే మనకి, అంటే ఇవి ఉంటే మంచిదన్నమాట. సో ఏడబ్ల్యూఎస్ మనకి వెబ్సైట్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంబంధించిన కొన్ని సర్వీసులు తెలుసుంటే సరిపోతుంది. ఓకేనా? కూబర్నెట్స్ అండ్ డాకరు అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేసరికి మీకు లినక్స్. ఓకే, లినక్స్ మీద ఐడియా ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే, విండోస్ అనేది అంటే ఈ ప్రజెంట్ టైంలో అందరికీ వచ్చి ఉంటుంది. సో లినక్స్ కూడా నేర్చుకుంటే మంచిదే ఉంటుంది. ఓకేనా? సో అడిషనల్ స్కిల్స్ కిందకి ఏడబ్ల్యూఎస్, కూబర్నెట్స్, డాకరు అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చెప్పుకుంటాం అనమాట. ఓకేనా? సో ఈ ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్కి శాలరీకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుందంటే 4 lakh పర్ యాన్ నుంచి స్టార్ట్ అవుతుంది. 4 lakh 5 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్ టు 20 పైన దగ్గర వరకు ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా, సో పెద్ద పెద్ద కంపెనీస్ అనేది ఈ ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ అనేది రిక్రూట్ చేస్తున్నారు. లైక్ గూగుల్ కానీ, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఐబీఎం కానీ, ఇవన్నీ కూడా రిక్రూట్ చేస్తున్నారు. సో మెయిన్గా స్టార్టప్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనమాట వీళ్ళని. ఓకేనా? సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ఉపయోగించుకొని మీరు ఏమేమి నేర్చుకోవచ్చు అంటే, ఇక్కడ మెయిన్గా నేను చెప్పేదానిలో మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు అండ్ జాంగో వెబ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవచ్చు. అలాగే దాంతోపాటు మీరు ఒక మొంగోడీబీ నేర్చుకోవచ్చు ఫ్రీగా. అలాగే మీరు ఇంకా చూసినట్టయితే జాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ కూడా మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఛానల్లో ఫ్రీగా మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి యూజ్ చేసుకుని అయితే మీకు అంటే ఈ పైథాన్, ఈ ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్ కోర్స్లో మీకు కావాల్సింది ఒక నేను ఒక 30% ఆర్ 40% నేను ఫ్రీగా అవైలబుల్గా ఇచ్చాను. సో ఇదైతే మీరైతే నేర్చుకోండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇది అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలో అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో మెన్షన్ చేస్తే నేను నెక్స్ట్ ఆ వీడియో చూసి చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ అందరికీ.